ఈ ప్రపంచంలో మనిషి ఎంత సంపాదించినా ఎంత సాధించినా రాత్రేసరికి ఇంత తిని పడుకోవాల్సిందే. మనిషి ఈ భూమి మీద జీవించాలంటే ఆహారం అనేది ఎంతో అవసరం. అందుకే పెద్దలు అంటుంటారు, కోటి విద్యలు కూటి కొరకే అని. మళ్ళీ ప్రతి ఒక్కరు వారి వారి అభిరుచులకి నచ్చినట్లుగా ఆహార వంటకాలను ఎంచుకుంటూ ఉంటారు. దానికోసమే వారి అభిరుచులకి సెట్ అయ్యే రెస్టారెంట్లకు వెళ్ళి భోజనం చేయాలనుకుంటూ ఉంటారు. మళ్ళీ చాలా మంది రెస్టారెంట్లకు వెళ్లే ఉంటారు. ఇంట్లో తినే భోజనం కంటే రెస్టారెంట్ ఫుడ్ మనకి కమ్మగా ఉంటుంది. రెస్టారెంట్ వారు కూడా కస్టమర్స్ ని ఆకర్షించడానికి తమ యొక్క రెస్టారెంట్ లో ఏదో ఒక ఆసక్తికరమైన విషయాన్ని పెడుతూ ఉంటారు. మరి ఈ వీడియోలో ప్రపంచంలో మీరు ఎప్పుడు చూడలేటువంటి అటువంటి అన్యూజువల్ రెస్టారెంట్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు తెలుగు ఫ్యాక్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. ఈ వీడియోలో చూపించబోయే రెస్టారెంట్ లో ప్రతిదీ వింతగానే ఉంటుంది. రెస్టారెంట్ లో వింతగా కొత్తగా ఏముంటుంది అని అనుకుంటున్నారు కదా, అయితే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మీ పాప్కార్న్ ప్యాకెట్ ని చేతితో పట్టుకుని తాయితీగా చూసేయండి. ఆ రెస్టారెంట్స్ గురించి మేము మీకు చెప్తాం, ఆహా చూపిస్తాం. ఇక విషయంలోకి వెళ్దాం. నెంబర్ వన్, ఈ రెస్టారెంట్ ని చూడంగానే మీరు ఊహించినట్లుగా కాదు, ఈ రెస్టారెంట్ లో మీకు కనిపించినంత వికారంగా ఫుడ్ ఉండదు. ఆ రెస్టారెంట్ లో ఫుడ్ చూడడానికి అశుద్ధ రూపంలో ఉన్నా గానీ అది చాలా టేస్టీ ఫుడ్. ఆ రెస్టారెంట్ లో భోజనం చేయాలంటే టాయిలెట్ సీట్ మీద కూర్చొని మరి భోజనం చేయాలి. మరియు మనం రెస్టారెంట్ లో డిషెస్ ని ఎంచుకునే డేక్షలు కూడా టాయిలెట్ షేప్ లోని డేక్షలు ఉంటాయి. ఈ రెస్టారెంట్ లోపలికి వెళ్ళంగానే మీకు ఎటువంటి ఫీలింగ్ కలుగుతుందంటే మీరు ఏ బాత్రూమ్ లోకి వెళ్ళిపోయామో అనే ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే ఈ రెస్టారెంట్ ని ఒక బాత్రూమ్ థీమ్ తో తయారు చేశారు. మరి ఈ రెస్టారెంట్ పేరేం పేరు తెలుసా? మోడర్న్ రెస్టారెంట్ అని అనుకుంటున్నారా? కానే కాదు, మోడర్న్ టాయిలెట్. ఇక్కడ ఈ వ్యక్తి తింటుంది రకరకాల మనుషుల యొక్క అశుద్ధం కాదు, రకరకాల చెఫ్ల చేత చేయబడ్డ అద్భుతమైన డిష్లు. డిష్లు చూడడానికి టేస్ట్ గా ఉన్నా గానీ ఇంత వికారంగా కనిపిస్తే అసలు వాళ్ళకి ఎలా తినబుద్ధి అవుతుందో కూడా అర్థం కాదు. మరి ఏం చేస్తాం? అది జపాన్. జపాన్ లో ఏమైనా జరగచ్చు. నెంబర్ టూ, డిన్నర్ ఇన్ ద స్కై. ఈ రెస్టారెంట్ కనుక మీరు వెళ్ళాలనుకుంటే ముందుగా ఎత్తైన ప్రదేశాలతో భయపడే వారిని మాత్రం ఈ రెస్టారెంట్ కి తీసుకెళ్లొద్దు. ఎందుకంటే ఈ రెస్టారెంట్ లో మీరు భోజనం చేయాలంటే నేల నుండి 160 మీటర్ల ఎత్తులో ఫుడ్ దొరుకుతుంది. మరియు ఇంత ఎత్తులో భోజనం చేయడానికి క్రేన్ మీరు కూర్చున్న టేబుల్ ని పైకి తీసుకెళ్తుంది. ఈ రెస్టారెంట్ లో ఒక్కసారికి 22 కస్టమర్ల సీటింగ్ కెపాసిటీని కలిగి ఉంటుంది. అలాగే ఆ రెస్టారెంట్ లో 3 వెయిటర్స్ ఉంటారు. ఈ రెస్టారెంట్ యొక్క ఐడియా ఎంత పాపులర్ గా మారిందంటే దీని యొక్క బ్రాంచెస్ ప్రపంచవ్యాప్తంగా ఓపెన్ అవుతున్నాయి. రీసెంట్ గా హైదరాబాద్ లోని మాదాపూర్ లో కూడా ఈ బ్రాంచ్ ఓపెన్ అయింది. మీరు గాల్లో భోజనం చేయాలనుకుంటే అతి తక్కువ ఖర్చుతోనే హైదరాబాద్ లో కూడా గాల్లో తేలుతూ భోజనం చేయొచ్చు. ఇంతైన రెస్టారెంట్ల గురించి చెప్పాలంటే ఆ లిస్ట్ లో ఈ రెస్టారెంట్ కూడా ఉండాల్సిందే. ఈ రెస్టారెంట్ బ్యాంకాక్ లో ఉంది. దాని పేరు క్యాబేజ్ అండ్ కాండమ్స్. ఈ రెస్టారెంట్ లో అనేక బొమ్మలు మరియు సామాన్లు ఉంటాయి. వాటిని రంగురంగుల కాండమ్స్ తో డెకరేట్ చేస్తారు. మరియు ఆ రెస్టారెంట్ లో ఎంతో టేస్టీ డిషెస్ కూడా లభిస్తాయి. నెంబర్ ఫోర్, నేకెడ్ రెస్టారెంట్. మీకు ఈ లిస్ట్ లో టాయిలెట్ మరియు కాండమ్ రెస్టారెంటే వింతగా ఉన్నాయనుకుంటే మీరు పొరబడట్టే. ఇక్కడ కనపడుతున్న రెస్టారెంట్ ని చూడండి, ఇది నేకెడ్ రెస్టారెంట్. మీరు గనక ఈ రెస్టారెంట్ కి వెళ్ళాలంటే జోబులో పర్సు లేకపోయినా పర్లేదు, కానీ మీ ఒంటి మీద బట్టలు మాత్రం ఉండకూడదు. ఈ రెస్టారెంట్ లో కస్టమర్స్ మరియు వెయిటర్లు బట్టలు లేకుండానే ఉండాలి. ఈ రెస్టారెంట్ కి వెళ్ళాలంటే మీ యొక్క బాడీలో ఒక నూలుపో కూడా ఉండకూడదు. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, బట్టలు ఇప్పుకొని రెస్టారెంట్కి వెళ్ళడం ఏంటి, ఇలాంటి రెస్టారెంట్కి అసలు ఎవరైనా వెళ్తారా అని అనుకుంటున్నారు కదా. కానీ ఈ రెస్టారెంట్కి వెళ్ళడానికి బయట దేశాల్లో కొన్ని నెలల ముందు వరకు అపాయింట్మెంట్ని ఫిక్స్ చేసుకుని ఉంటారు. ఈ రెస్టారెంట్కి వెళ్ళాలంటే వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. మరియు ఇప్పటికే 62,000 వెయిటింగ్ లిస్ట్ని ఈ రెస్టారెంట్ కలిగి ఉంది. చూసారు కదా, ప్రపంచంలో మీరు ఎప్పుడు చూడలేనటువంటి కొన్ని వింతైన రెస్టారెంట్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే తెలుగు ఫ్యాక్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.